వెల్కమ్ టు స్పెషల్ టైమ్స్ సీఎం కుమారస్వామి సిద్దరామయ్య మధ్య తీవ్ర విభేదాలు సార్వత్రిక ఎన్నికల్లో జరగని ఓట్ల బదిలీ మే ఇరవై మూడున ఫలితాలు వెలువడ్డాక తుది నిర్ణయం తీసుకోనుంది కర్ణాటకలో కాంగ్రెస్ జనతాదల్ సెక్యులర్ ప్రభుత్వం సంక్షోభంలో పడనుందా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకే సీఎం కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగనుందా అంటే రాజకీయ విశ్లేషకులు అవునని చెబుతున్నారు ఇందుకు సీఎం కుమారస్వామి కాంగ్రెస్ నేత సిద్ధిరామయ్యల మధ్య నెలకొన్న రాజకీయ వైరమే కారణమని తెలుస్తోంది వీరిద్దరి వైరం కారణంగా ప్రభుత్వం కూలిపోతుందన్న ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్లోని అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వ్యూహకర్త కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి మే ఇరవై మూడున ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఓపిక పట్టాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు సూచించినట్లు వెల్లడించాయి ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై చోట్ల జేడీఎస్ మిగిలిన ఎనిమిది స్థానాల్లో పోటీ చేశాయి అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ జేడీఎస్ పార్టీల మధ్య సహకార ఓట్లు బదిలీ అనుకున్నంతగా జరగలేదు మాజీ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు కుమారస్వామి నేతృత్వంలోని ఒకరిని మరొకరు విశ్వాసంలోకి తీసుకోలేదు దీంతో చాలా చోట్ల క్షేత్రస్థాయిలో ఓట్లు బదిలీ అన్నది సాఫీగా జరగలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ ఘటనతో తమ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ నేతలంతా సిద్ధరామయ్య ఇంటికి క్యూ కట్టారు ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి డెబ్బై తొమ్మిది స్థానాలు ఉండగా జెడిఎస్కు ముప్పై ఆరు ఎమ్మెల్యేల బలం ఉంది బీజేపీ నూట నాలుగు స్థానాల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది సీఎం కుమారస్వామితో వైరం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు సిద్ధరామయ్య వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడానికి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి అనుకున్నంతగా విజయవంతం కాలేదని ఇందుకు మీరంటే మీరే కారణమని ఇరు పార్టీల నేతలు విమర్శించుకుంటున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని సిద్ధరామయ్య తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు గత ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని పదిహేడు సీట్లను గెలుచుకుందని ఈసారి కూడా అవే ఫలితాలు పునరావృతమైతే కర్ణాటక సంకీర్ణానికి మూడినట్లేనని స్పష్టం చేశారు ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటే కుమారస్వామి ప్రభుత్వం కొనసాగే అవకాశముందని భావిస్తున్నారు మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై కుమారస్వామితో ఈ వారాంతంలో సమావేశమవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఇది వాళ్ళ స్పెషల్ టైం మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి